विश्वब्रह्मण विश्वकर्म ऐक्य संघम తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుణ్ణి కవల జగన్నాథం, తెలంగాణలో ఉన్నటువంటి విశ్వబ్రహ్మలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడైనటువంటి దేవరకొండ నరసింహచారి గారు ఈరోజు ఎవరింట్ల వాళ్ళ కూర్చొని నిరాహార దీక్ష చేసినందుకు వారికి మన విశ్వకర్మ ఐక్య సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మన విశ్వబ్రహ్మణులకు ఇప్పటి వరకు కూడా ఈ లాక్డౌన్ అయిన సందర్భంగా కూడా ఏ ఒక్క విశ్వబ్రహ్మణికి కూడా ఒక 10,000 50 కేజీల బియ్యం ఇవ్వాలని కూడా ఇంతకుముందు కూడా డిమాండ్ చేశాము. కానీ మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఒక గవర్నమెంట్ స్పందించి ఇప్పటి వరకు కూడా ఆదుకోలేక, అందుకే ఈరోజు నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి మండలాల నుంచి కూడా నిరాహార దీక్షలు చేసి మండలాల్లో కానీ డిస్ట్రిక్ట్లలో కానీ కలెక్టర్లకు కానీ ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ మనము మన డిమాండ్లను వారికి తెలియజేస్తే మన ఒక్క మనకు వచ్చే నిధులన్నా వస్తాయని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందువలన 50 సంవత్సరాలు దాటిన వారికి కూడా పింఛను, అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కూడా డబుల్ బెడ్రూమ్లు, అలాగే నిన్ననే ఒక సాక్షి రిపోర్టరు గిరిధర్ గారికి సాక్షి, మన గిరిబాబు గారికి ఆయనకి వారికి కూడా ఘనంగా నివాళ అర్పిస్తున్నాము. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఒక 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా మా ఐక్య సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంటే మన తెలంగాణ లోపల కష్ట కష్టాల్లో ఉన్నారు మన విశ్వబ్రహ్మణులు. మరి ఏ ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మళ్ళీ విశ్వబ్రహ్మణుల మీదనే చిన్న చూపు చూపించి వారికి ఏ నిధులు రాకుండా కూడా వాళ్ళు అడ్డుపడుతున్నారు. మరి దేని గురించి అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందువలన ఇప్పటికైనా మన విశ్వబ్రహ్మణులందరూ పంచదాయలు కలిసి ఇప్పటికైనా ఐక్యమత్యంతో ఉండి మన నిధుల గురించి పోరాడాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు ఒక కార్పొరేషన్ లేక కార్పొరేషన్ నిధులు కూడా ఒక ఆ నిధులు ఉంటేనన్నా మన విశ్వబ్రహ్మణులకు బ్యాంక్ లోన్లు తీసుకొని వారి వారి కష్టార్జితం మీద బతుకుతారని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందువలన ఇప్పటికైనా మన తెలంగాణ గవర్నమెంటు కళ్ళు తెరిచి మా మీద దయ దల్చి ఇప్పటికైనా మా నిధులు మాకు ఇవ్వాలని కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే మా ప్రతి విశ్వబ్రహ్మణుల మీద ఇంటి ట్యాక్సులు కానీ మన కట్టె మిషన్ల ట్యాక్సులు కానీ ప్రతి ఒక్క ట్యాక్సులు కడుతున్నారు. కానీ మళ్ళీ వేరే కుల సంఘాలకు ఇచ్చినట్లు మా విశ్వబ్రహ్మణులకి ఏ నిధులు కూడా ఇవ్వడం. అందువలన దయచేసి ఇప్పటికైనా మా మీద వాళ్ళ కేసీఆర్ గారు దయదల్చి ఈ కరోనా లోపల చాలా అష్ట కష్టాల్లో ఉన్నాము. ఇప్పటికైనా
ప్రతి ఒక్క విశ్వబ్రహ్మణ్యునికి నిధులు ఇవ్వాలని కూడా కోరడం జరుగుతుంది. ఒకవేళ ఈయన పక్షంలో తెలంగాణలో ఉన్నటువంటి విశ్వబ్రహ్మణులందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకరోజు ఒక మన మీటింగ్ అరేంజ్మెంట్ చేసుకొని మా నిధుల గురించి మేము పోరాడతామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మన విశ్వబ్రహ్మణులు ఒక తాటిపైకి రావాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు 30 సంవత్సరాల నుంచి ఎన్ని సంఘాలు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఏ విశ్వబ్రహ్మణ్యుడికి కూడా న్యాయం జరగలేక, ఇప్పుడైనా మన ఐక్య సంఘం ఏర్పడిన తర్వాత ఇప్పటికైనా అన్ని సంఘాలు కూడి మనము ఒకే సంఘంలో కూడా పనిచేయాలని కూడా కోరడం జరుగుతుంది. అప్పుడే మనకు గవర్నమెంట్ దిగి వచ్చి మన నిధులు మనకు ఇస్తారని కూడా ఆశాభావం తెలియజేస్తూ, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.